నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ముందుగా సన్ రైజ్ టీవీ ప్రేక్షకులకి నేను మనవి చేసేది ఏంటంటే చాలామంది మెసేజ్లు పంపిస్తున్నారని మా ఛానల్ వాళ్ళు చెప్పారు నాకు మనం ఎప్పుడు కూడా ఉగాది నుంచి ఉగాదికి చెప్పుకుంటాం అది మనకి సంవత్సరం లెక్క అంతేగాని దీని నుంచి చెప్పుకోవటం కాదు అంటే క్యాలెండర్ ఇయర్ కాదు మంది మనం ఉగాది ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి మళ్ళీ మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పుకోవాల్సినటువంటి యొక్క అవసరం లేదని నా భావన అందుకోసమే ఈ మళ్ళా ఏమండి జనవరి రెండు జనవరి రెండు వేల ఒకటి నుంచి డిసెంబరు వరకు ఫలితాలు చెప్పచ్చు కదా అని చెప్పి ప్రతి నెల మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా అందువలన అప్ టు మార్చ్ వరకు చెప్పుకుంటాం మనం తర్వాత మన ఉగాది పండుగ వస్తుంది ఉగాది ఆ సంవత్సర ఫలితాలు మనం చెప్పుకుంటాము అందువలన అవి అవసరం లేదు అని చెప్పి నా భావనగా మనం చేస్తూ ఉన్నాను నెలా కూడా మేము నా యొక్క తెలిసినటువంటి శాస్త్రాన్ని బట్టి నేను చదువుకున్న దాన్ని బట్టి గురువుల యొక్క అనుగ్రహాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం ప్రతి నెల అందువలన ఈ రెండు వేల ఒకటి క్యాలెండర్ ఇయర్ ఫలితాలు మాత్రం అది చెప్పుకోవలసినటువంటి యొక్క అవసరం లేదు అని చెప్పినా సవీనంగా మనం చేసుకుంటూ ఉన్నాం తర్వాత చాలామంది నా మీద ఉండేటువంటి యొక్క అపారమైనటువంటి యొక్క అభిమానంతో ఏమండి వారి వీడియో ఆడియో రెండు ఉంటే బాగుంటుంది మరి ఎప్పుడు ఓన్లీ ఇప్పుడు మాకు ఈ ఆడియో మాత్రమే వింటున్నామండి వారి బొమ్మ మాత్రం చూసి అని చాలామంది మెసేజ్లు పెడుతున్నార ఛానల్ వాళ్ళు చెప్పారు మీ యొక్క ఆదరాభిమానాలకి నేను చాలా కృతజ్ఞుణ్ణి అది త్వరలోనే మీ ముందుకి ఆడియో వీడియో కూడా వస్తుందని మనం చేస్తున్నాను అయితే ఎందుకు రావటం లేదు అని చెప్పినానంటే మా అపార్ట్మెంట్లో నేను చాలా వయోవృద్ధుడిని కాబట్టి అంటే సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాల పైన ఉన్నాయి కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి యొక్క శ్రద్ధ మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా నా మీద చూపిస్తూ ఉంటారు అందువల్ల ఎవరిని కూడా నా అపార్ట్మెంట్లోకి రానివ్వరు అందుకో అందుకోసం ఈ నేనే వాయిస్ రికార్డింగ్ చేసి పంపిస్తున్నాను అని చెప్పనని మనం చేస్తూ ఉన్నా అయితే కొంతమందికి ఆడియో వీడియో కూడా మీరే రికార్డింగ్ చేసి పంపించవచ్చు కదా అని అనుకోవచ్చు న్యాయంగా నాకు అది చేత రాదు అని చెప్పడానికి నేనేమి ఇది పట్టలేదు అందువల్ల నాకు వచ్చింది మాత్రం వాయిస్ రికార్డింగ్ మాత్రమే చేతచ్చు కాబట్టి అసలు లేకుండా ఉండేదానికంటే ఇదైనా పంపిద్దామన్న ఉద్దేశం చెప్పినా అది చాలా ఒక నెల చెప్పలేదు అప్పటికి అయినప్పటికీ కూడా చాలామంది మెసేజ్లు పంపించి ఇదైనా చాలండి ఆడియో అయినా వినిపించండి అని అడగటంతో అది చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం మనం అది త్వరలోనే వీడియో కూడా వచ్చేటువంటి యొక్క మార్గాన్ని చూసి తప్పకుండా మీ ఆదరాభిమానాల్ని నేను ఎల్లప్పుడూ పొందుతానని చెప్పిన సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాను శ్రీ సార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల మిథున రాశి రాజ ఫలితముల కార్యక్రమానికి స్వాగతం रिः वो हरिः वो हरिः वो गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः परब्रह्म गुरुसाक्षात्परब्रह्मादस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपति किं भवामहे कविम् कवीनान् उपमश्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्वत आनस्वण्मन्नोदिभिः सेदसादनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाच धेनाम धेनामभित्रिय भवतु श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतिभ्यो नमः वाग्देवी महासरस्वत्यै नमः రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల మిథున రాశి రాశి ఫలితములు ఈ తడవ కొద్దిగా మామూలుగా మనం చెప్పుకునేటువంటి యొక్క పద్ధతి ప్రకారం చెప్పుకుంటూ ఇంకొక కోణంలో కూడా చెప్పటానికి ఈ నెలలో నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇంతవరకు మీరు ఎక్కడ వినుండరు ఇది ఇది ఇంకొక శాస్త్రంలో అనేక కోణాలు ఉంటాయి మనం వెతికి తీసుకోవాలి గురువుగారి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకొని వెతికి తీసుకొని మనం కూడా వాక్శుద్ధిని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఏదైనా కొంత అనుష్ఠాన బలము దైవ శక్తిని సంపాదించుకొని దాన్ని నలుగురు కూడా ఆ సంపాదించుకున్నటువంటి యొక్క గురువుగారి ద్వారా గురువు యొక్క ఆశీస్సులు పొంది దైవ బలాన్ని తద్వారా పొంది మనం కూడా నిత్యము కొంత అనుష్ఠానాన్ని చేసుకుని ఒక మంచి నడబడికతోటి ఉండేటువంటి వాళ్ళైతే వాళ్ళకి వాక్శుద్ధి ఉంటుంది ఆ వాక్శుద్ధితోటి మంచి విశేషాలు ఎక్కడెక్కడో శాస్త్రంలో చెప్పినటువంటివి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆ విషయాన్ని ఇక్కడ పొందుపరచడానికి ప్రయత్నం జరుగుతుంది అది యొక్క దైవ బలం వలన జరగటమే ఈ శరీరంతో చెప్పేటువంటి యొక్క పరిస్థితి కాదు అని సవన్యంగా మనం చేసుకుంటూ ఉన్నాను ఈ యొక్క పద్ధతి ప్రకారం అయితే అన్ని గ్రహాలకి అన్ని నక్షత్రాలుకి కూడా ఇలా చెప్పడానికి అవకాశం ఉంది కానీ గంటలు గంటలు పడుతుంది కాబట్టి ఇప్పటికే కొంతమంది మీ యొక్క వీడియోస్ కొద్దిగా అందరికంటే ఎక్కువగా ఉంటాయండి టైం తీసుకుంటారు అనేటువంటిది ఒక ప్రశంస ఉన్నది దాంట్లో ఇంకా ఎక్కువైతే కొంత వినేటువంటి ఓపిక ఎందుకంటే ఫాస్ట్ స్పీడ్ యుగం కాబట్టి వినే ఓపిక కూడా తగ్గిపోతుంది అనేటువంటి భయంతో కొద్దిగా వినూత్నంగా కొంచెం ఒక రెండు నిమిషాలు ఎక్కువ తీసుకుని చెప్పడం జరుగుతుందని నేను మనం చేసుకుంటూ ఈ ఈ తడవ నేను చెప్పేటువంటి దానికి మీరు కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఇది మరొక కోణం రెగ్యులర్గా చెప్పుకునేటువంటి దానికంటే కూడా మరొక కోణంగా చెప్పడం జరుగుతుంది అయితే అన్ని గ్రహాలకి కూడా అలా చెప్పడం సాధ్యపడదు కాబట్టి గురువుగారు శని ఈ రెండు గ్రహాలకి కూడా తీసుకుని గురువుగారు ఏ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఏ రాశిలో చేస్తున్నారో ఇప్పుడు చెప్పాం ఆ రాశిలో కూడా ఏ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారో మనం తెలుసుకొని ఆ సంచారం మనం చెప్పుకునేటువంటి యొక్క రాశి యొక్క ఆ సంచలో ఉండేటువంటి నక్షత్రాలను తీసుకుని వాటికి వీటికి కూడా ప్రభావం ఎలా ఉంటుంది ఆ తారాబలం ఎలా ఉంటుందో చూసుకొని చెప్పేటువంటి యొక్క ఒక వినూత్నమైన పద్ధతిని ఈ రాశి ఫలాల్లో మేము ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నానని సవినీయంగా మనం చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఈ గురువుగారు మొట్టమొదటిగా పెద్ద గ్రహం కాబట్టి గురువు తీసుకుందాం గురువుగారు గురువుగారు ఎవరు ఈ మిథున రాశి వారికి సప్తమాధిపతి దశమాధిపతి దశమస్థానాధిపతి సప్తమాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశి ఏ రాశి అవుతుంది మిథున రాశి వాళ్ళకి అష్టమ అష్టమ స్థానం అవుతుంది అంటే గురువుగారు సప్తమ రాజ్యాధిపతి అంటే పదో స్థానం వాడైనటువంటి యొక్క గురువుగారు అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అష్టమం అంటే మనకి ఆరోగ్య స్థానం కాబట్టి ఈ ఏడు పదివాడు ఎనిమిది సంచారం చేస్తూ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే ఉపయోగం ఏమిటి అని చెప్పినని మనం అనుకోవచ్చు అయితే అక్కడే శని కూడా సంచారం చేస్తూ ఉన్నారు అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నారు శనిదేవుడు ఆయనతోటి ఈయన నీ నీచిపడినటువంటి ఒక గురువు కలిసి సంచారం చేస్తూ ఉన్నారు గురువు ఇప్పుడేమిటి ఎనిమిది ఉంటున్నాడు లోహమూర్తి నీచబడ్డాడు ఇన్ని అవగాంతరములు ఉండేటువంటి గురువు గారు మిథున రాసి వాళ్ళకి ఏమి సహాయం చేస్తారు ఏమి వారి సంచారం మనకు ఉపయోగపడుతుంది అనేటువంటిది పూర్తిగా మనకి అనుమానం ఉంది దానికి విశేషాలు ఒకటి మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఏమిటి ఆయన కలిసి సంచారం చేసేది మకర రాశిలో శనితో సంచారం చేస్తున్నాడు శనిదేవుడితోటి శని శనికి స్వక్షేత్రం అది అష్ట మిథున రాశి వారికి అష్టమాధిపతి శని అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తూ ఉంటే బలం ఎక్కువ కాబట్టి అటువంటి వారితోటి గురువుగారు కలిసి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి గురువుగారికి నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది కాబట్టి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు మిథున రాశి వాళ్ళకి గురువుగారు ఇస్తూ ఉన్నారు ఇది మనం చెప్పుకునేది అంత విశేషం ఉంది దాంట్లో ఏదో అంటే కొద్దో గొప్ప కాస్త అలసత్వం ఉండవచ్చు కానీ మొత్తం మీద గురువుగారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది మిథున రాశి వారికి గురువుగారి ద్వారా ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి ఒక విశేషాన్ని ఇప్పుడు చెప్పుకుందాం గురువు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారని చెప్పి అన్నాం కదా జనవరి ఏడవ తారీఖు నుంచి గురువుగారు శ్రవణ నక్షత్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు ఇప్పుడు మిథున రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఏంటండి మృగశిర మృగశిర మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇవి మిథున రాశిలో ఉంటాయి ఇప్పుడు గురువు గారు సంచారం చేసేది శ్రవణ నక్షత్రంలో సంచారం చేస్తున్నారు ఇప్పుడు ఈ శ్రవణ నక్షత్రంకి ఈ మృగశిర ఆరుద్ర పునర్వసు ఎలా ఉంటాయి వాటి అంటే ఆ నక్షత్రం ఈ నక్షత్రం ఎలా ఉంటాయి అని చెప్పిన మృగశిర వారికి ఈ శ్రవణ నక్షత్రం గురుగారు సంచరించే శ్రవణ నక్షత్రం పరమమిత్ర తారాబలంలో ఉంది చాలా బాగుంది అట్లాగే ఆరుద్ర నక్షత్రం వారికి గురువు సంచరించే శ్రవణ నక్షత్రం మిత్రతారలో ఉంటుంది అద్భుతంగా ఉంది అలాగే పునర్వసు నక్షత్రం వారికి ఈ శ్రవణ నక్షత్రం నైదిన తారావళంలో ఉంది ఇది అంతగా అనుకూలమైనటువంటిది కాదు కానీ ఓవరాల్గా రాశి రాశి మీద మిథున రాశి వారికి గురువుగారి యొక్క సంచారం అద్భుతంగా ఉంది కాబట్టి వారికి బాగానే ఉంటుంది కానీ ఈ పునర్వసు నక్షత్రం వారి కంటే కూడా కొద్ది పాళ్ళు ఎక్కువగా మృగశిర ఆరుద్ర నక్షత్రం వారికి గురుబలం బాగా ఉంటుంది అని చెప్పాలి పునర్వసు నక్షత్రం వారికి ఓవరాల్గా మిథున రాశికి చాలా బాగా ఉందని ఎంతకాలం అంటే చెప్పుకుంటూ ఉన్నాం కదా అది వర్తిస్తుంది కాబట్టి వారికి కూడా గురువు యొక్క బలం బాగానే ఉంది అయితే అధిక సదిక బలం ఫస్ట్ క్లాసు అరవై వస్తే ఫస్ట్ క్లాసు అంటారు అనుకోండి మరి డెబ్భై ఎనభైలు వచ్చినటువంటి వాళ్ళు అందువలన పునర్వసు నక్షత్రం వారికి ఎనభై ఐదు మార్కులు వస్తే మృగశిర ఆరుద్ర నక్షత్రం వారికి తొంభై మార్కులు అని చెప్పుకోవాలన్నమాట మనం అది ఆ విశేషాన్ని కూడా చెప్పడానికి వినూత్నంగా ఈ ఈ నెలలో రాశి ఫలితాలు చెప్తున్నాను నక్షత్రాల గురించి కూడా చెప్తున్నాను తర్వాత ఇప్పుడు శని దేవుడు ఈ యొక్క సంచారం ఎలా ఉంటుంది అని చెప్పిన అంటే ఈ గురుడు సప్తమాధిపతి కాబట్టి సప్తమాధిపతి బాగానే ఉన్నారు కాబట్టి అయినా అప్పుడప్పుడు కొద్దిగా కాస్త భార్యాభర్తల మధ్య చిన్న 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 చినుకులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరిద్దరు కూడా భార్యాభర్తలు ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులిద్దరూ కూడా అంటే భార్య ఇద్దరు కూడా చక్కగా మాట్లాడుకొని మనసు విప్పి మాట్లాడుకొని ఇది మన పరిస్థితులు ఇవి ఇలా దీన్ని మనం అని చెప్పినా అన్యోన్య అనుకూలంగా సహకరించుకుంటూ పోయేటువంటి యొక్క మార్గాన్ని అన్వేషించడం చాలా ఉత్తమమైన పద్ధతి అని నా మనవి ఇప్పుడు శని సంచారం ఎలా ఉంది శని అష్టమ భాగ్యాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తున్నారు ఎందుకంటే ఇందాక గురుగారు శని రెండు గానే చెప్పాలి అలా చెప్పుకున్నాం దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి అష్టమాధిపతి భాగ్యాధిపతి మిథున రాశి వారికి కాబట్టి అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఇస్తారు ఆయన శని అలాగే గురువు గారికి కూడా నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది ఈ శని స్వక్షేత్ర సంచారంతో ఉండడం మూలంగా ఇప్పుడు శని ఒకటి నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు జనవరి ఒకటో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చెప్పినది మిథున రాశి మిథున రాశిలో ఉండేటువంటి యొక్క మృగశిర ఆర్ద్ర పునర్వసు నక్షత్రం వాళ్ళకి శని సంచరించేటువంటి యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం ఎలా ఉంటుంది వీళ్ళ ఈ ఈ యొక్క నక్షత్ర ప్రభావం ఎలా ఉంటుంది ఇది చాలా గొప్ప సైన్స్ ఇది ఈ ఇప్పుడు ఈ నెలలో మనం కొత్తగా చెప్పుకునేటువంటి యొక్క పద్ధతి ఇది చాలా ఇది ఒక పద్ధతి చాలా మంచి పద్ధతి ఇది కూడా ఒక పద్ధతి మనం కల్ క్యాల్కులేట్ వేసుకోవాలి అది చాలా కాలానికి మనం దీంట్లో కూడా అంటే ఎందుకు చెప్పలేదండి మరి ఎంతకాలం అంటే అంటే ఈ రాశి ఫలాల యొక్క వీడియో నిడివి ఎక్కువ ఉంటుంది మీరు గమనించండి ఇప్పటికీ ఎక్కువైందని చెప్పి నేను అనుకుంటున్నారు ఇప్పుడు ఇంకా ఇంకొక ఐదు ఒక ఐదు నిమిషాలు పెరిగేటువంటి అవకాశం ఉంది అయితే అన్ని గ్రహాలకి అన్ని ఏ గ్రహం ఏ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉందో ఆ నక్షత్రం మనం చెప్పుకునే రాశిలో ఉండేటువంటి నక్షత్రాల మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో అని చెప్పినట్టు గంటలు గంటలు పడుతుంది అంతవరకు వెళ్లకుండా ఒక్క గురువు శని ఇంపార్టెంట్ పెద్ద గ్రహాలు తీసుకుని వాటి నక్షత్రాలు రాశి ఇప్పుడు మనం చెప్పుకునే రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలని మాత్రమే చెప్పగలుగుతూ ఉన్నాను ఒక ప్రయత్నం చేద్దామని చెప్పని ఈ రాశి ఫలాలతోటి ప్రారంభించాను ఈ ఈ నెలలో ఇప్పుడు శని ఇప్పుడు మృగశిరా నక్షత్రం వారికి ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరించేటువంటి శని బలంలో ఉన్నారు బాగుంది అలాగే ఆరుద్రా నక్షత్రం వారికి నక్షత్రం వారికి నైదిన తారా బలంలో ఉన్నది అలాగే పునర్వసు నక్షత్రం వారికి సాధన తారలో ఉంది అయితే ఆరుద్ర నక్షత్రం వారికి కానీ మృగశ్రీ కానీ పునర్వసు కానీ ఓవరాల్గా శని అష్టమ భాగ్యాధిపతి కాబట్టి మిథున రాశి వాళ్ళు మొత్తం మీద చాలా బాగుంది ఉంది అందులో మృగశిర పునర్వసు నక్షత్రం వారికి ఇంకా బాగా ఉంది అంటే ఎలా చెప్పుకోవాలన్నమాట మృగశిర పునర్వసు నక్షత్రం వారికి తొంభై మార్కులు ఇస్తే ఆరుద్ర వారికి ఎనభై ఐదు మార్కులే ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పిన నేను అంటే ఇందులో విశ్లేషణ చేసి నక్షత్రాలను కూడా విశ్లేషణ చేసి చెప్పుకుంటే ఆ విధంగా ఉంటుంది కాబట్టి మృగశిర ఆరుద్ర పునర్వసు వాళ్ళల్లో ఆరుద్ర నక్షత్రం వారు శని యొక్క స్తోత్రాన్ని తప్పకుండా చదువుకుంటే మంచి దైవబలం అనుకూలంగా ఉంటుంది శని సంపూర్ణంగా తొంభై నుంచి తొంభై ఐదు మార్కులకు మనం వెళ్ళగలుగుతాము అనేటువంటిది మనం చేస్తున్నాం ఇప్పుడు రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది రాహు సంచారం ఇప్పుడు మి మిథున రాశి వారికి వృషభ రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది రాహు సంచారం సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక సంపూర్ణమైనటువంటి యొక్క యోగ్యమైనటువంటి శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాలు సువర్ణమూర్తిగా రాహు మిథున రాశి వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు ఈ పట్టుదలతోటి కార్యాన్ని సాధిస్తారు ఈ నెలలో కాకపోతే నెలాఖరి వరకైనా వేచి చూసి మొత్తానికి ఆ పనిని సాధిస్తారు ఈ నెలలతో వచ్చే నెలలో అయినా సరే అది రాహు యొక్క సువర్ణమూర్తిగా సంచారం చేస్తు వలన కలిగేటువంటి యొక్క ప్రభావం మిథున రాశి వారికి ఇక కేతు ఎక్కడ సంచారం చేస్తున్నారు కేతు ఆరింటు సంచారం చేస్తూ ఉన్నారు ఆరింట సంచారం చేస్తూ అంటే షష్టంలో సంచారం చేస్తున్నారు ఎలా సంచారం చేస్తున్నారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఎన్ని పోర్ట్ఫోలియోలు ఉన్నాయి అయితే ఆరు శత్రుస్థానం కదండి ఏం కలిసి వస్తుంది అనేటువంటిది ఇంకొక అనుమానం ఉంటుంది అంటే మా అనుమానం పుట్టి మనిషి పుట్టాడు కాబట్టి అది తర్కం అంటారు కుతర్కం కాకుండా మామూలుగా మనం ఒక మనసుకు పదును పట్టే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వైపుగా ఈ యొక్క తర్కం ఉంటే అది సత్ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ కేతువు ఆరింట ఉన్నప్పటికీ కూడా శాస్త్రంలో ఏం చెప్పారంటే గోచారకేతువు ఆరింట గనక సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితములు ఇస్తాడు అని శాస్త్రం చెప్పింది కనుక దాని ప్రకారం శుభ ఫలితాలు వస్తాయి ఇంకా సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇంకా అధికమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి అత్యంత శుభ ఫలితాలు వస్తాయి అని మనం చెప్పుకోవాలి ఇంకా రవి యొక్క సంచారానికి మనం వెళ్దాం రవి ఎవరు ఈ యొక్క మిథున రాశి వారికి రవి సింహరాశికి అధిపతి కాబట్టి సింహరాశి మిథున రాశి వాళ్ళకి మూడో రాశి అవుతుంది అంటే విక్రమస్థానం అనమాటది విక్రమస్థానాధిపతి అయినటువంటి యొక్క రవి ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఫస్ట్ హాఫ్లో ధనురాశిలో రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఫస్ట్ హాఫ్ ధనురాశి రాశి అంటే ధనురాశి రాశి మిథున రాశి వారికి ఏమవుతుంది సప్తమ సప్తమ రాశి అవుతుంది అంటే ఏడు అంటే అది ధనుర్ రాశికి అధిపతి ఎవరు గురువు గారు మరి ఇప్పుడు సంచారం చేసేది రవి రవి ఇద్దరు కూడా మిత్రులు కనుక ధనుర్ రాశిలో సంచారం చేసేటువంటి యొక్క విక్రమస్థానాధిపతి అయినటువంటి యొక్క రవి సంచారము మిథున రాశి వారికి ఉపయోగకరంగా ఉంటుంది మంచి ఫలితాన్ని ఇస్తాయి ఆరోగ్యం బాగుంటుంది మరి సెకండ్ హాఫ్ ఎక్కడ సంచారం చేస్తారు రవి అంటే సెకండ్ హాఫ్ మకర రాశి అదే మకర సంక్రాంతి రవి మకరంలో మకర రాశిలో ప్రవేశిస్తే మకర సంక్రాంతి కాబట్టి ఆ సెకండ్ హాఫ్లో పద్నాలుగో తారీఖు దగ్గర నుంచి ఆయన మకర రాశిలో సంచారం చేస్తారు అష్టమంలో సంచారం చేయటం జరుగుతుంది అనమాట అష్టమంలో అక్కడ ఇంకా ఎవరెవరు ఉన్నారో ఇప్పటికీ అప్పటికి ఎవరు ఉంటారు అక్కడ గురువుగారు ఉన్నాడు శనిగ శనిదేవుడు ఉన్నాడు రవి కూడా అక్కడికి చేరుతున్నారు బుధగ్రహం ఉంది నాలుగు చతుర్గ్రహ సంచారం కలుగుతుంది అక్కడ చతుర్గ్రహ కూటమి జరుగుతుంది చంద్రుడు కూడా వచ్చి చేరాడు అనుకోండి పంచగ్రహ కూటమి అవుతుంది అక్కడ దాని యొక్క విశేషాలు వేరే విడిగే ఒక వీడియోలో మనం చెప్పుకుందాం కానీ సత్ఫలితాన్ని ఇస్తుంది రవి యొక్క సంచారం ధనుర్ రాశిలో నుంచి మకర రాశిలో ప్రవేశించడం మకర సంక్రాంతి పండుగ మనం అందరం కూడా చేసుకుంటాం ఆ రోజున పితృదేవతలకి కూడా ఆ రోజున అంటే యోగ్యత ఉన్నాం యోగ్యత అంటే తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు మాత్రమే ఆ పితృదేవతలకి ఆరాధన చేసుకోవాలి మిగిలిన వాళ్ళు సూర్య భగవాను ప్రార్థన చేసుకుంటే మకర సంక్రాంతి పండగ నాడు అద్భుతమైనటువంటి దైవశక్తి సంపన్నులు అవుతాం సత్ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారికి అలాగే కుజుడు కుజగ్రహ సంచారం ఎలా ఉంది కుజుడు ఎవరు ఈ మిథున రాశి వారికి పదకొండు లాభాధిపతి షష్టాధిపతి లా లాభాధిపతికి షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ జనవరి నెల అంతా కూడా మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే లాభంలోనే సంచారం చేస్తాడు లాభాధిపతి లాభాధిపతి లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అని చెప్పుకోవాలి కాదు యోగప్రదమైనటువంటి సంచారం లాభాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి తర్వాత మనలో ఉండేటువంటి యొక్క శత్రువులు బయటి శత్రువులు కాదు మనలోనే ఉంటారు ఎప్పుడు వాళ్ళు కామక్రోధాదులు ఆ శత్రువులు అన్ని వాళ్ళన్నీ కూడా అంత శత్రువుల్ని అణచివేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యంలో మనకి కలిగి ఉంటాము కొద్ది గ్రహ సంచారం చాలా బాగా ఉంది ఇప్పుడు శుక్రగ్రహ సంచారం ఎలా ఉన్నది శుక్ర సంచారం జనవరి మూడవ తారీఖు తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే శుక్రుడు ఎవరు ఐదు పన్నెండు స్థానాలు వాడు ఐదు పన్నెండు స్థానాల వాళ్ళు ఏడో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఎక్కువగా పెద్దగా మనకి బాగా యోగ యోగప్రదమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తాడని చెప్పుకోవడానికి అవకాశం లేదు ఫస్ట్ తర్వాత నెక్స్ట్ ఇరవై ఏడు తెల్లవారు మూడు ముప్పై నాలుగు నిమిషాల నుంచి శుక్రుడు మకర రాశిలో ప్రవేశం చేస్తాడు మకర రాశిలో ప్రవేశం చేసినప్పుడు అక్కడ జనరల్గా కొద్దిగా గంటల సంచారం అన్నమాట గంటల సంచారం కొద్దిగా భయభ్రాంతంగా ఉంటుంది అని చెప్పినని మనం అనుకోవచ్చు ఇది ఈ శుక్రుడికి అయితే ఇక్కడ మనం ఇంకోటి మనం ఆలోచన చేసుకోవాలి కేవలం అంతతోటి మనం వదిలిపెట్టుకోకూడదు మనకి ఇంత ఇంతలా గ్రంథంలో చెప్పినటువంటి వాటి అన్నింటినీ కూడా మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి మనం తెచ్చుకుంటే రాదు అది గురువు గారి యొక్క అనుగ్రహం దైవుడు సంపత్తి కనుక మనలో ఉంటే ఇదే కాదురా ఇంకోటి కూడా ఉంది దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ మిడితం చేసి చెప్పరా అనేటువంటి యొక్క నా స్ఫురం ఉందే దాని అంతట అదే వస్తుంది అదే పెద్దల యొక్క ఆశీస్సులు గురువు ఆశీస్సులు అంటే అక్కడే ఉంటాయి అందరం పుస్తకాలు చదువుకుంటాం ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి పేజీలు పుస్తకాలు చదువుకుంటాం కానీ వేరే ఇంకొక టాపిక్ ఏదైనా వచ్చి ఉపన్యాసం చేయండి అంటే ఈ పుస్తకంలో ఉండేటువంటి యొక్క విశేషాన్ని ఆ పుస్తకంలో ఉండే టాపిక్ చెప్తూ ఉన్నప్పుడు ఈ విశేషాన్ని కూడా అక్కడ జ్ఞాపకం రావటం అనేటువంటిదే దైవ సంపత్తి అలాంటిది ఇది కూడాను ఇప్పుడు ఇప్పుడు సుకుడు ఇందాక మనం అంతగా ఉపయోగపడ్డు అని చెప్పనని మనం అనుకున్నాం అయితే ఉపయోగపడేటువంటి యొక్క విషయం ఏంటంటే నేను సెకండ్ హాఫ్ నుంచి ఇప్పుడు మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి అక్కడ ఐదు పన్నెండు వాడు శుక్రుడు అని చెప్పాం ఎవరికి మిథున రాశి వారికి ఐదు పన్నెండు ఇప్పుడు ఈయన ఎక్కడ ప్రవేశిస్తున్నారు మకర రాశి అంటే అష్టమంలో ప్రవేశం చేస్తున్నాడు అంటే అష్టమంలో పన్నెండు వాడు ఎనిమిదిలో ప్రవేశం చేసి సంచారం చేయబోతూ ఉన్నాడు ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు కూడా ఒకళ్ళ స్థానాల్లో ఇంకోటి కనుక సంచారం చేసినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాల స్థానం ఒక శాస్త్రంలో వచ్చి వాడు రాయబడింది కాబట్టి దాన్ని తీసుకొని ఇక్కడ మనం అప్లై చేసి చెప్పుకుంటే శుక్రగ్రహ సంచారం ఇరవై ఏడు నుంచి చాలా బాగా ఉంటుంది అని చెప్పుకోవాలి చూసారా అది కాబట్టి శుక్రగ్రహ సంచారం కూడా కొంతవరకు మనకి అనుకూలంగా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి బుధగ్రహ సంచారం ఎలా ఉంది జనవరి నాలుగో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు బుధగ్రహం మకర రాశిలో సంచారం సుఖ సంతోషాలను ఇస్తాడు శాస్త్రం ఏం చెప్పిందంటే గోచార బుధుడు ఎనిమిదింట కనుక ఎనిమిదో స్థానంలో కనుక సంచారం చేస్తూ ఉన్నట్టయితే సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పింది శాస్త్రం కాబట్టి ఇప్పుడు బుధుడు ఎనిమిదింటనే సంచారం చేస్తున్నాడు మిథున రాశి వాళ్ళకి కాబట్టి అద్భుతమైనటువంటి శుభ ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు బుధ సంచారం చాలా బాగా ఉంది ఇరవై ఐదు తర్వాత నుంచి అండి కుంభరాశిలో సంచారం చేస్తాడు అది భాగ్యస్థానం అంటే అష్టమ భాగ్యాధిపతి శని అయితే అష్టమస్థానంలోకి బుధుడు సంచారం చేస్తే బాగా ఉంటే భాగ్యస్థానంలో తర్వాత సంచారం చేస్తూ ఉంటే భాగ్యస్థానంలో సంచారం చేసే బుధుడు కూడా మిత్రక్షేత్రంలోనే ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు మొత్తం మీద బుధుడు జనవరి నెల అంతా కూడా శుభప్రదంగా ఉన్నాడు సంచారం ఇప్పుడు కాబట్టి గురు ప్రభావం మూలంగా విద్యార్థులకి బాగా ఉంది వ్యాపారస్తులకి బాగా ఉంది వ్యవసాయదారులకి పర్వాలేదు తర్వాత ఉద్యోగస్తులకి బాగానే ఉంది ఎందుకంటే శని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఉద్యోగస్తులు రవి శనిలో ఉద్యోగస్తులకి చూసుకోవాలి అట్లాగే న్యాయస్థానంలో ఉండేటువంటి న్యాయవాదుల వాళ్ళకి కూడా రవి యొక్క విశేషాన్ని చూసుకోవాలి రవి ఆధిపత్యంగా ఉంటారు వాళ్ళకి రవి బాగానే ఉన్నాడు కాబట్టి వాళ్ళకు కూడా పర్వాలేదు ఏదో కేసులు ఎక్కువ కేసులు వచ్చినా ఎక్కువ కేసులు వచ్చి వాదించేవారు కొంతమంది ఉంటారు తక్కువ కేసులకే ఎక్కువ ఫీజులు వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మొత్తం ఓవరాల్గా వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది తర్వాత కుజి సంచారం మూలంగా బాగుంది కాబట్టి రవి కుజుల సంచారం బాగుంది కాబట్టి డాక్టర్లకు కూడా బాగానే ఉంటుంది అని చెప్పుకోవాలి మాసాధిపతుల యొక్క విశేషాలు చేసుకున్నాం ఇప్పుడు మృగశ్రా నక్షత్రం అంటే ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా శుకుడు ఆధిపత్యంగా ఉంటాడు పదిహేను నుంచి కుజుడు ఆధిపత్యంగా మాసాధిపతిగా ఉంటాడు కాబట్టి మృగశిరా నక్షత్రం వారు శుకుడు బాగానే ఉంది కానీ కుజుడు కొద్దిగా కాస్త ఎలర్జీ వ్యాధులు అలాంటివి ఇచ్చేటువంటి వాడు రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గిపోవటం గమనించడం జరుగుతుంది ఇట్లా అందువలన వీటన్నిటినీ ఓవర్కమ్ చేయడానికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ముప్పై మూడు ఉంటాయి ఆది శంకరాచార్యులు వారు రచించినటువంటి విశేషం అది యూట్యూబ్లో వస్తుంది పుస్తకాలనే చదువుకోండి వినండి కనీసం అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి పూజ పూర్చం లక్ష్మీ అమ్మవారికి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి వాళ్ళకి ఒకటి నుంచి పద్నాలుగు ఫస్ట్ హాఫ్ కేతు మాసాధిపతిగా ఉంటాడు తర్వాత రవి మాసాధిపతిగా ఉంటాడు ఆ రవికి ఆదిత్య ఉదయ స్తోత్రం చదువుకోండి లేదా సూర్యానమూర్తి వారి యొక్క అష్టోత్ర శతనామా వాళ్ళు చదవండి అద్భుతంగా ఉంటుంది తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని రోజు ముని రోజులు నూట ఎనిమిది పర్యాయం చదువుకోండి అది ప్రదోషకాలంలో చదువుకోవడం చాలా మంచిది ఎందుకంటే శివుడికి ప్రదోషకాల పూజ చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటిది అటు అప్పుడు ఆ టైంలో అంటే సూర్యాస్తమానం అవుతూ అవుతూ ఉండంగా ప్రదోషకాల పూజ ఆ ప్రదోషకాల సమయంలో ఓం నమ శివాయ మంత్రాన్ని మీ ఇష్టం ఎంత చదువుకుంటే అంత మంచిది ఆరుద్ర వాళ్ళకి అమ్మవారి యొక్క స్తోత్రం కూడా చదవటం మంచిది ఆరుద్ర నక్షత్రం వారు పునర్వసువ నక్షత్రం వారు మొట్టమొదటి హాఫ్ శని తర్వాత ఏమో రాహు ఉన్నాడు కాబట్టి శని స్తోత్రం చదువుకోండి నీలాంధన సమాభాసం అది ఒక ఇరవై యొక్క పర్యాయం చదువుకోండి దాని తర్వాత రాహు వస్తాడు రాహు కొద్దిగా మొండి పట్టుదలవాడు కాబట్టి కార్యాన్ని సాధిస్తాడు కానీ కొద్దిగా జాయింట్ పెయిన్స్ ఏదైనా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు దుర్గా కవచం కానీ దుర్గా స్తోత్రాలు కానీ ఏదైనా సరే చదువుకోండి అన్ని బాగా ఉంటాయి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది ఆది గురు శుక్ర శనివారాలు కలిసి వస్తాయి మిథున రాశి వారికి నవగ్రహములు ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాలను ఇవ్వవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదిన భవంతు స్వస్తి